సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. క్రికెట్ లో ప్రతిభ ఉన్న ఆల్రౌండర్స్ ఉండటం జట్టుకు అవసరం. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తున్న జట్టు విజయాలతో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే జట్టులో స్టార్ ఆల్రౌండర్లు ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. ఇక ఐపీఎల్ లాంటి టోర్నీలో ఆల్రౌండర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఆల్రౌండర్ రవీందర్ జడేజా ధోని సేన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది గాయం కారణంగా ఆటకి దూరమైన రవీందర్ జడేజా మళ్లీ బరిలో దిగాడు. రంజీ ట్రోఫీలో తమిళనాడు టీం తరఫున ఆడుతున్నాడు. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన జడేజా బౌలింగ్ లో అదరగొట్టాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ తో మరోసారి పాత జడేజాను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లోనే ఒకే ఒక్క వికెట్ తీసిన ఈ స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 2 ఇన్నింగ్స్ లో 40 పరుగులు చేశాడు. జడేజా మళ్లీ ఫామ్ లోకి రావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు కలిసి వచ్చే అంశం. గత ఏడాది కూడా ఐపీఎల్ లో జడేజా అంతగా రాణించలేదు. అందుకే వచ్చే సీజన్ లో మెరుగ్గా ఆడాలని సీఎస్కే యాజమాన్యం కోరుకుంటోంది. అలాగే రంజీలో మరింతగా రాణించి ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శన చేయాలని జడేజా భావిస్తున్నారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా రాణించడం చాలా కీలకం. టీమిండియాతో పాటు జడేజా ఐపీఎల్ కూడా మెరుగ్గా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.